సో సంక్రాంతికి నెక్స్ట్ ట్రిపుల్ ఆర్ సినిమా వస్తుంది, రాధేశ్యామ్ సినిమా వస్తుంది కదా, సో ఏ సినిమా మీద మీరు ఎగ్జైటెడ్గా ఉన్నారు చూడడానికి? ఫస్ట్ డే ఫస్ట్ ఆబ్వియస్లీ ట్రిపుల్ ఆర్. ట్రిపుల్ ఆర్ ఎందుకంటే రీజన్ బికాస్ ఇట్ ఇస్ రాజమౌళి మూవీ అండ్ బాహుబలి లాంటి ఇట్ ఇచ్చిన తర్వాత వస్తుంది రాజమౌళి మూవీ అండ్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి ఇద్దరు స్టార్స్ ఉన్నారు కదా. సో ట్రైలర్ ఆబ్వియస్లీ చూసే ఉంటారు, ఎలా అనిపించినామే చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్ ఏ రకంగా బిల్డ్ అయింది? ఎక్స్పెక్టేషన్ ఇంక్రీజ్ అయ్యాయి ట్రైలర్ చూసిన తర్వాత, అంటే ఎంత త్వరగా రిలీజ్ అవుతుందో ఎప్పుడు చూద్దాం అన్నట్టు అన్నట్టు వెయిట్ చేస్తున్నారా? అంటే ఏ రోల్ కోసం ఎక్కువ ఎగ్జైటెడ్ ఉన్నారు, అల్లూరి సీతారామరాజా కొమరం భీమ్? అల్లూరి సీతారామరాజా కోసం. రీజన్ ఏంటి అంటే రామ్ చరణ్ బ్రిటిష్ వాళ్ళ సైడ్ నుంచి ఉండి మళ్ళీ ఫ్రెండ్స్ అవుతారు, తర్వాత ఫ్రెండ్స్ మధ్య గొడవలు వస్తాయి. సో సంక్రాంతికి ట్రిపుల్ ఆర్ రిలీజ్ అవుతుంది, రాధేశ్యామ్ రిలీజ్ అవుతుంది, సో రెండిట్లో ఏ సినిమా గురించి మీరు ఎక్కువ ఎగ్జైటెడ్ ఉన్నారు? నేను ట్రిపుల్ ఆర్ గురించి ఉన్నాను. రాధేశ్యామ్ అంటే అదంతా మనం ఆ హీరో క్యాండిడేట్ కాదులే, కానీ ట్రిపుల్ ఆర్ అంటే చూడొచ్చు, మనకి రాజమౌళి ఉన్నాడు, అటు ఎన్టీఆర్ ఉన్నాడు, వాళ్ళ కోసమన్నా చూడొచ్చు కనీసం. అల్లూరి సీతారామరాజు ఉన్నాడు, ఆల్రెడీ స్టోరీ తెలుసు, నేను ఎన్టీఆర్ చూశాను, కృష్ణారావు చూశాను, అవన్నీ అవి స్టోరీస్ తెలుసు. సో భీమ్లా నాయక్ నాకు అంత ఐడియా లేదు, కానీ నార్మల్గా తెలుసు ఆ భీమ్లా అంటున్నాయంటే కొమరం భీనా అనే క్యారెక్టర్ నార్మల్గా తెలుసు. సో ఈ ఇద్దరు ఎలా ఉంటే కాంబినేషన్ చూడాలి, దానికోసం వెయిట్ చేయొచ్చు. సంక్రాంతికి 2023 సంక్రాంతికి ట్రిపుల్ ఆర్ వస్తుంది, రాధేశ్యామ్ వస్తుంది, భీమ్లా నాయక్ పోస్ట్ పోన్ అయింది, ఫ్యాన్స్కి అది కొంచెం డిసప్పాయింట్మెంట్. సో ట్రిపుల్ ఆర్ రాధేశ్యామ్లో మీరు ఏ సినిమా కోసం ఎక్కువ ఎగ్జైటెడ్గా ఉన్నారు? ట్రిపుల్ ఆర్. ఎందుకు రీజన్ ఏంటి? ట్రిపుల్ ఆర్ అంటే ఇంతకుముందు మనకి కొమరం భీమ్ క్యారెక్టరు ఇంతకుముందు మనకు తెలియదు, కొమరం భీమ్ పేరు తెలుసు కానీ ఆయన ఏం చేసింది ఏమో తెలియదు. సో అల్లూరి సీతారామరాజు కూడా జస్ట్ మన పేరు తెలుసు, పోరాటాలు తెలియదు, మన పోరాటాలు తెలియదు మనకి. సో ఇది రాజమౌళి అతను ఊహలో తెలుసుకొని తీసిన సినిమా ఇది ట్రిపుల్ ఆర్, అదొకటి. సో ఇద్దరు హీరోలు, అదొక నందమూరి ఫ్యామిలీ నుంచి ఒకరు, మెగా ఫ్యామిలీ నుంచి ఒకరు, రెండు అంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉండవు ఇద్దరు హీరోలు, ఇద్దరిని ఎలా మేనేజ్ చేశాడు, మేనేజ్ చేసి ఎలా తీసాడు సినిమా. సో అందుకోసం ఎక్సైట్మెంట్ ఉంది. సంక్రాంతి రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్, రెండిట్లో ఏ సినిమా మీద మీరు ఎక్కువ ఎగ్జైటెడ్గా ఉన్నారు? ట్రిపుల్ ఆర్ బికాస్ ఆఫ్ రాజమౌళి అండ్ రామ్ చరణ్ ఆల్సో బెస్ట్ యాక్టర్. ట్రైలర్ చూసారా, మీకు ఎలా అనిపించింది? సూపర్, వాళ్ళకి అంటే గూస్ బంప్స్ వచ్చేసాయి, బాగుంది, సూపర్. ఎక్స్పెక్టేషన్ ట్రైలర్ చూడగానే పెరిగిందా? ట్రైలర్ చూడకముందు కాదు, సినిమా టైటిల్ రిలీజ్ అయినప్పుడే పెరిగింది పెరిగింది. సో అక్కడ నుంచి ప్రతి టీజర్కి ట్రైలర్ తర్వాత ఇంక ఎక్స్పెక్టేషన్ పీక్ రేంజ్లో పెరిగింది. రాజమౌళి క్రియేట్ చేసేది అదే కదా. సో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా బాహుబలి 2 రికార్డులు బద్దలు కొడుతుంది, ఎందుకంటే రాజమౌళి గారి రికార్డులు రాజమౌళి గారు బద్దలు కొట్టడం అనేది ఆయనకి అలవాటు. సో ఈ సినిమాతో కూడా మళ్ళీ మరొకసారి ఇది ప్రూవ్ చేసుకుంటారు? అవును, 100%. ఎందుకంటే రాజమౌళి కదా, పైగా ఇద్దరు మాస్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, పైగా ఇది ఫ్రీడమ్ ఫైటర్ మూవీ, ఫిక్షనల్ స్టోరీ, దానికి దర్శకుడు రాజమౌళి, ఖచ్చితంగా బాహుబలి 2 రికార్డ్స్ అవుట్ అంటారు? 100% అవుతుంది. ఏం డౌట్ ఉందా నీకేమన్నా? మీరు చెప్పాలి. 100% అవుతుంది, బాగుంటుంది. ఓకే, టైం లేదా వెళ్ళిపోతున్నాం, క్లాస్ టైం పెట్టుకుని. ఓకే బ్రో. సంక్రాంతి పండగ తెలుసా? తెలుసు అన్న. సంక్రాంతి పండగకి ట్రిపుల్ ఆర్ సినిమా వస్తుంది, రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ది, అది ట్రైలర్ రిలీజ్ అయింది, చూసావా? అది చూడలే. చూడలే. రాధేశ్యామ్ చూసావా? చూడలే. చూడలేదు. ఏం చూడలే. ఏం చూడలే. మరి సంక్రాంతి ఏ సినిమా చూడవా? ఏం చెల్లా చూడ. ఏం చేస్తావు సంక్రాంతికి? కైట్ వెగుడతా. కైట్? కైట్ వెగుడతా. ఇంకా? ఇంకా ఆడుకుంటా పబ్జి. సినిమా పబ్జి ఆడతా? పబ్జి. సంక్రాంతికి పబ్జి, కైట్ ఎగరేస్తావు, సినిమాలు చూడ. చూడ. అలవాట్లేదా? అలవాట్లేదు. స్టడీస్ ఉన్నాయి కదా. స్టడీస్? స్టడీస్. పబ్జి, కైట్. ఇంకా? ఇంకా ఏం లేదు. పడుకోవడం. అంతే. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా? అంతే. ఇంకేంటి పబ్జి? ఇంకేంటి? ఇంకేం ఉంటాయి మీకు? పబ్జి అంతే. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్. అమ్మాయిలు పులిహోర కలుపుతా? కలుపుతా. మామూలు కదా? మామూలు కాదు, చాలా పులిహోర. ఓకే ఓకే.